మల్టీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే బ్లాక్ బాస్టర్ ఐ బిలీవ్ దాట్ సమ్ స్టోరీస్ కొత్త స్టోరీలు చెప్పాలన్నప్పుడు ఇద్దరు హీరోలు ఉంటారు కొన్నిసార్లు ముగ్గురు ఉంటారు కొన్నిసార్లు వేరే పాత్ర ప్రామినెన్స్ తీసుకుంటుంది కొన్ని కొన్ని డిఫరెంట్ స్టో ఎప్పుడు హీరో ఎంటిక్ స్టోరీలు చెప్పాలంటే ఎక్కడో ఒకేలా ఉండే అవకాశం ఉంటుంది బట్ దాంట్లో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం బట్ ఐమ్ ఆల్వేస్ అప్ ఫర్ మల్టీ మల్టీస్టారర్స్ ఆర్ ఫర్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆల్సో నేను ప్రొటాగనిస్టే అవ్వాలి అనేది చాలా మంచి క్యారెక్టర్ అయితే తప్ప ఆల్సో ఐ ఇట్ నా అలాంటి అప్రిహెన్షన్స్ ఏం లేవు ఎందుకంటే వెంకటేష్ గారితో చేసినప్పుడు నాకు అదే లర్నింగ్ అనమాట ఆయన అదే అన్నారు స్క్రిప్ట్ ఈస్ గ్రేటర్ దెన్ అస్ వరుణ్ స్క్రిప్ట్ స్టోరీ సినిమా మనకన్నా గొప్పదే మనం అంత మైండ్లో పెట్టుకోవద్దు ఎఫ్ టూ షూటింగ్ చేసేటప్పుడు ఆయన అదే అన్నారు ఐ వర్క్ విత్ బంచ్ ఆఫ్ యంగ్ గైస్ అదర్ గైస్ బట్ మనం ఎక్కడో నేను ఈ యాక్టర్ని నేనేంటి ఈ యాక్టర్ పక్కన ఈ డైలాగ్ చెప్తున్నాను లేకపోతే అతను ఏంటి టేక్ ఓవర్ చేస్తున్నాను అనుకుంటే ఎప్పుడు సినిమా బయటకు రాదు బాగుండదు కూడా యూ షుడ్ ఎబుల్ టు అక్కడ ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుంది నీ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తున్న మైండ్ సెట్తో నువ్వు సినిమాని చేయాలి అప్పుడే సినిమా హిట్ అప్పుడు మేము అలా చేసిన సినిమా ఎఫ్ టూ అందుకే దానికి అలాంటి కైండ్ ఆఫ్ రిసెప్షన్ వచ్చింది ఇంకా కమింగ్ మూవీస్లో విలన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ ఒక కామెడీ ఫిల్మ్ చేస్తాను మెర్లపా గాంధీతో హారర్ కామెడీ లాంటిది అనమాట అది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ అండ్ విలన్గా కాదు అందులో కూడా కొంచెం కొంచెం ఇలాంటి షేడ్స్ ఉంటాయి రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఇట్లా చేస్తాం ఓకే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆ నాలుగు పోస్టుల్లో కంపేర్ చేస్తుంటే సేమ్ లాకెట్ ఉన్నది ఫోర్ క్యారెక్టర్స్కి సో దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ అది వన్ బై ఒక నా కాయిన్ అనమాట అప్పుడులో దెర్ ఇస్ అ బ్యాక్ స్టోరీ టు దాట్ వాడికి ఉండే ఒక పెయిన్ఫుల్ పాస్ట్ నుంచి వాడు తీసుకొచ్చేది సింబల్ వాళ్ళ నాన్నవాడికి అది ఇస్తాడు సో ఇంకోటి వాడికి డబ్బు అంటే చాలా ఇష్టం అది సింబాలిక్గా మధ్యలో ఎన్ని గోల్డ్ చైన్లు వచ్చినా కూడా ఆ చైన్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది లాస్ట్ అన్ని జనరేషన్స్ కరెక్ట్ థ్యాంక్ యూ మన ఇప్పుడు మూవీలో ముగ్గురు యాక్టర్స్ ఉన్నారు కదన్న ఇప్పుడు లైక్ మీనాక్షి గారు నోరా గారు సలోని గారు ముగ్గురితో మీ జర్నీ ఎలా ఉంది అంటే మీకు మూవీలో అంటే జర్నీ ఎలా ఉంది ముగ్గురితో జర్నీ అంటే బాగానే ఉంటుంది అందరితో సినిమాల్లో షూటింగ్లో షూటింగ్లో మీనాక్షి చాలా తన చాలా సీరియస్ తన సినిమా రోల్స్ ముందు హిట్ హిట్ ఒకటి చేసింది తను వేరే ఒక రెండు మూడు సినిమాలు తను చూసుకుంటే తను చాలా సీరియస్ పర్సన్ అట్లా అనుకున్నాను బట్ షీస్ వెరీ ఫన్నీ అండ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ నోరా నేను లోఫర్లో అప్పుడు ఒక సాంగ్ చేశాను సో నాకు తను అప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట తను అంటే సినిమాలో చెప్పాలి ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు పెద్ద సెట్ వేసాం అమ్మాయి బ్లాక్ హీల్స్ లాంటివి వేసుకుంది కానీ హీల్స్ కూడా పర్ఫ్ ఇరగ తీస్తుంది డాన్స్ ఒక దాని సిచ్యువేషన్ స్టేజ్ మీద దగ్గర పడి అమ్మ కాలు లిగ్మెంట్ ఏర్ బట్ లిగ్మెంట్ ఏరియా ఏంటంటే మనకి ఇమీడియట్గా తెలియదు ఫ్రాక్చర్ అంటే అయిపోద్ది బట్ లేదమ్మా మీకు బ్రేక్ ఇస్తాం మీరు వెళ్ళండి అంటే కూడా అమ్మాయి లేదు అని చెప్పి అదే పెయిన్తో సాంగ్ ఫినిష్ చేసింది పొద్దు మీరు సాంగ్ చూస్తే మీకు అసలు అమ్మాయి కాలు తిరిగింది అమ్మాయి పెయిన్లో ఉందని ఒక సెకండ్ కూడా తెలియదు అండ్ షీ పర్ఫామ్డ్ ఇంటెన్స్ డాన్స్ మూవ్స్ అనమాట దాంతో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ వర్ కమిట్మెంట్ ఫర్ దాట్ అన్న ఇంకోటి మనకు ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఉంటేనే ఇక్కడ వరకు వచ్చాను అని అన్నారు కదా డైలాగ్లో ఇంకో ఇంకోటి వద్దులే అన్న ఇంకోటి వద్దులే అయితే మాకు అంటే అలా కరెక్ట్ ఉండాలంటే ఏమైనా టిప్స్ ఏమైనా ఇస్తారా అదే టిప్పు కంట్రోల్లో ఉండాలి భయ్యా టిప్ అది వాడు కూడా లైఫ్లో